పార్లమెంట్ వర్లో తన కుమారుని దించాలని భావిస్తోన్న తండ్రి ఎత్తులకు సొంత పార్టీ నేతలే పై ఎత్తులు వేస్తున్నారా ఇంతకీ ఆ తండ్రి కొడుకులు ఎవరు పార్టీలో అంతర్గత ముసలానికి కేంద్రం అవుతున్న ఆ నేతలు ఏ పార్టీ వారిని అంతలా వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి ఈ వీడియో మొత్తం చూడండి జ్యోతుల నవీన్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత కొడుకు నవీన్ ని కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జి గా ప్రకటించింది సైకిల్ పార్టీ జ్యోతుల నవీన్ తండ్రి నెహ్రూ ప్రస్తుతం టీడీపీ జగ్గంపేట ఇన్ఛార్జిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత తాయిలాలకు తలొగ్గి సైకిల్ పంచన చేరిపోయారు అందుకు ప్రతిఫలంగా అప్పట్లో నవీన్ కు చైర్మన్గా చైర్మన్ గా అవకాశం కల్పించింది పసుపు పార్టీ అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయారు జ్యోతుల ఫ్యామిలీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఈ మధ్య కాకినాడ జిల్లాలోని పలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు నవీన్ కి మధ్య గ్యాప్ వచ్చిందట జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లోనూ ద్వితీయ శ్రేణి నేతలను ఎంకరేజ్ చేస్తూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారట జ్యోతుల నవీన్ ఈ వ్యవహారంతో ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారట నవీన్ కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రత్తిపాడు పిఠాపురం నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయిస్తూ ఇన్ఛార్జీలకు తలనొప్పిగా మారినట్టు పార్టీ అధిష్టానానికి నేతలు ఫిర్యాదులు అందించినట్టు సమాచారం మిగిలిన తుని పెద్దాపురం నియోజకవర్గాల్లో యనమల ఫ్యామిలీ నిమ్మకాయల చిన్నరాజప్ప పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నా కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా ఏదో ఉద్ధరించాలని ప్రయత్నిస్తున్నారట దీంతో సొంత నియోజకవర్గం జగ్గంపేటకు తండ్రి కొడుకులను పరిమితం చేయాలని స్కెచ్ వేస్తున్నారు సైకిల్ పార్టీ నేతలు కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ప్రస్తుతం పార్టీ బాధ్యతలు చూస్తున్న వాళ్ళంతా నవీన్ కంటే ముందు నుంచి పార్టీలో ఉన్నవారే పైగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది దీంతో నవీన్ ఒంటెత్తు పోకళ్లతో విసిగిపోయి గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారట తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టవద్దని తెగేసి చెప్పేస్తున్నారట గత ఫిబ్రవరిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు టూర్ లో సీనియర్ నేతలంతా ముట్టనట్టు వ్యవహరించడం తండ్రి నిర్వాహకమే అన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో లోంది ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుకు స్వాగతం పలికిన నేతలు ఆ తర్వాత సైడ్ అయిపోయారు జగ్గంపేట నియోజకవర్గంలో పత్తా లేకుండా సైడ్ అయిన నేతలంతా పెద్దాపురంలో రీఎంట్రీ ఇచ్చారు దీన్ని బట్టి తండ్రి కొడుకులకు సొంత పార్టీలో ఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థమవుతోంది జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న నవీన్ ఈ పరిణామాలతో అయితే కాకినాడ పార్టీ ఆఫీస్ లేదంటే జగ్గంపేట మధ్య ఊగిసలాడుతున్నారట జ్యోతుల ఫ్యామిలీ టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో పిఆర్పీ రెండు వేల పద్నాలుగులో వైసీపీలో జాయిన్ అయ్యారు చివరికి మళ్లీ టీడీపీ గూటికి చేరిపోయారు తొలి నుంచి జ్యోతుల నెహ్రూ వెంట నడిచిన క్యాడర్ సైతం నవీన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే టాక్ వారికి మింగుడుపడడం లేదట కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి కనుచూపు మేరలో కనిపించకపోవడంతో కాకినాడ పార్లమెంట్ టికెట్ కేటాయించాలని చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నారట జ్యోతిల నెహ్రూ జగ్గంపేట అసెంబ్లీ వరకు అయితే ఓకే కానీ కాకినాడ పార్లమెంట్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదట పార్టీ అధినేత చంద్రబాబు అయినప్పటికీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున బలవంతంగా ఆయన తన పుత్ర రత్న్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై రుద్దాలని భావించారట జ్యోతుల నెహ్రూ అక్కడే కథ అడ్డం చర్చ జరుగుతోంది మాత్రం అవగాహన లేని నవీన్ సీనియర్లపై పెత్తనం చెలాయించడం ఒకెత్తైతే తమ నియోజకవర్గాల్లో మితిమీరిన జోక్యం చేసుకుని ద్వితీయ శ్రేణి నాయకులను వైరి వర్గంగా తయారు చేస్తున్నారని మండిపడుతున్నారు మొత్తానికి కుమారుడి వైఖరి కారణంగా ఇండస్ట్రీలో జ్యోతుల నెహ్రూకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవనే చర్చ జోరుగా సాగుతోంది కాకినాడ జిల్లాలో చక్రం తిప్పుదామనుకున్న తండ్రి కొడుకులు ప్రస్తుతం సొంత పార్టీలోనే ఇక కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే తమకు భారమవుతారని కాకినాడ జిల్లా నేతలంతా తెగేసి చంద్రబాబు వద్దే కుండబద్దలు కొట్టేశారట ఇదేమి కర్మ మాకు అంటూ మూకుమడి కౌంటర్లతో అవాక్కైన జ్యోతిల నెహ్రూ ఆయన కుమారుడు ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు అయితే తండ్రి కొడుకులు రేపిన అంతర్గత చిచ్చు మాత్రం ఇంకా రగులుతూనే ఉందట మరి జిల్లాలో తండ్రి కొడుకుల నిర్వాహంతో శిథిలావస్థకు చేరుకున్న సైకిల్ను అధినేత ఏ విధంగా రిపేర్ చేస్తారో చూడాలి మరి